శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో కొత్త కాన్సెప్ట్ చాలా బాగుంది బీయింగ్ యాజ్ ఎ మదర్ ఐ నో వాట్ ఎమోషన్స్ వీ క్యారీ త్రూ ద 9 మంత్స్ ఆఫ్ జర్నీ సో ఇది యాజ్ ఎ మెన్ కి ఎట్లా ఉంటది అనేది బాగా చూపించారు ఇలాంటి కాన్సెప్ట్ అది ఫస్ట్ టైం అండి ఇది మట్టికి ఇట్లాంటి కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంది బాగా రీచ్ అవుతుంది సినిమా మత్తుల అబ్బాయి మా ఇష్యూలో వంటి లేడీస్ ఇష్యూలో గనక ప్రెగ్నెన్సీ తీసుకుని మా బాధ్యతలన్నీ మేము ఎలా చేస్తున్నామో ఈ 9 నెలలు మేము ఎలాగైతే బాధపడతామో అన్నీ కూడా పర్ఫెక్ట్గా తీసుకుంటాం ఆ సీన్ మొత్తం చాలా చక్కగా చేసిండు ఆడవారి గురించి చాలా చక్కగా వాళ్ళు ఇబ్బందులు ఎలా పడతారో ప్రెగ్నెంట్లో ఇబ్బందులు ఎలా ఉంటాయో వాళ్ళు చాలా చక్కగా చేయడంతో ఆడవాళ్ళం కూడ మేము కూడా ఏడ్ చేసినాం సాన్ చూసి గర్భవతులుగా ఉన్నప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి మగవాళ్ళు అర్థం చేసుకోవడం అని అలాంటి ఈ రోజులలో సినిమా తీయడం కూడా చాలా మంచికరం ఇలాంటి సినిమా తీసిన డైరెక్టర్ గారికి కానీ ఏది కానీ చాలా ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆడపిల్లకే బరువు బాధ్యత అనేది అన్నీ తెలుస్తుంది కాబట్టి అతను సోయల్ గారు హీరోగా నటించినందుకు కూడా ఒప్పుకున్నాను सुखमे मोतम अबाई तुम बाधनी अम्मा की इच्छी कदा पीक्स डायलॉग चला चला बहुत కనీసం అంత చేయకపోయినా గానీ కొంచెం అంత మార్పుని వస్తది కదా జెంట్స్ లని ఆడవాళ్ళు పడే బాధనే తెలుస్తుంది మగవాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తారంటే దానికంటే గొప్పతనం ఏమి ఉండదు కదా సినిమా చాలా బాగుంది సోయల్ అన్న బాగా చేశాడు గర్ల్స్ పెయిన్ అంత బాయ్స్ చెప్తున్నట్టు అనిపించింది మంచి ఉంది చాలా బాగుంది లేడీస్ పెయిన్స్ అనేది బాగా చూపించారు మళ్ళీ చూడాలని ఉంది చాలా బాగుంది సినిమా प्रेग्नेंट लेडीज की ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలో అలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి భర్త కూడా భార్యకి భార్య బాధని అర్థం చేసుకొని ఎంతో కొంత హెల్ప్ చేయాలి ఇలాంటి ప్రెగ్నెంట్ ఉన్న టైంలో చాలా మంది చేయరు కూడా పట్టించుకోరు కూడా సరైన పౌష్టిక ఆహారం కూడా చాలా మందికి దొరకదు కూడా ఈ సినిమా దానికి చాలా బాగుందండి అలాంటి విషయం ఇలాగా లేడీస్ కింత సపోర్ట్ గా లేడీస్ బాధని అర్థం చేసుకొని ఇలాగ అసలు కింత చాలా గ్రేట్ చాలా ఆయనకి అన్ని చెప్పినా చాలా థాంక్స్ ఎంత అంటే అసలు ఒక అమ్మ మనసు అర్థం చేసుకున్న కొడుకు ఒక తండ్రి అయిపోయాడు అంటే ఒక తల్లిలాగా యాక్చువల్ గా కథ వేరే ఉంది కరుత నిజంగానే కథ వేరే ఉంది యాక్చువల్ ఈ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి దమ్ము ఉండాలి అది సోయలన్నకు మాత్రమే దమ్ము ఉందని ఈ మూవీ చూసినాక అర్థం అయిపోయిందండి సీరియస్లీ ఈ మూవీ తప్పకుండా చూడాలి అందరూ ఎందుకంటే ఒక మదర్ కన్నా గొప్పది ప్రపంచంలో ఏమి ఉండదు ఇంకా అదే ఇంకా ఎపిక్ ఇంకా అలాంటి ఎమోషన్ ప్రతి మనిషికి అర్థమయ్యేట్టుగా చాలా ఎక్స్ట్రాఆర్డినరీ ఇంకా హార్ట్ టచింగ్ మూవీ అందరూ చూడాలి తప్పకుండా చూడాలి మగవాళ్ళు ఆడవాళ్ళు బాధ తీసుకుంటే ఎలా ఉంటుంది ఎక్సలెంట్ థీమ్ చాలా చాలా నచ్చింది ఊహలు చాలా ఇరగదీశాడు ఇంకా చెప్పాలంటే పచ్చిగా చెప్పాలంటే చాలా బాగుంది అన్ని రకాల ఎమోషన్స్ కామెడీ సెంటిమెంట్ సో అన్ని రకాల ఎమోషన్స్ తీసుకోవచ్చు చెప్పాలంటే సోహెల్ గారికి ఇది బ్రేక్ త్రూ మూవీ అండ్ మన డైరెక్టర్ శ్రీనివాస్ గారు కూడా డిబ్బీ మూవీ అయినా చాలా బాగా చేశారు అన్నీ చాలా బాగా హ్యాండిల్ చేశారు ఒక ఛాలెంజింగ్ స్టోరీని ఇంత బాగా హ్యాండిల్ చేయడం మంచిగా అనిపించింది హీరో హీరోయిన్స్ యాక్షన్ మట్టి ఎక్సలెంట్గా ఉంది చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు ఈ ఇలాంటి సినిమాలు ఇంకా మరెన్ని రావాలని చెప్పని కోరుకుంటే చాలా బాగా డైరెక్షన్ అయితే సూపర్ ఉంది అసలు ఒక అమ్మ ఎంత బాధపడిద్దో అది మగవాళ్ళు కూడా తెలుసుకున్నారు కాబట్టి అంత తెలుసుకోవాలి ఆ సబ్జెక్ట్ నాకు బాగా నచ్చింది